అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చి రాజకీయం చేస్తారు, ఏం కాదన్న. నేను శోభకన్ పట్టుకొని తిరిగినప్పుడు, గ్రామాలు తిరిగినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అభివృద్ధి కనబడ్డారు. ఏం అభివృద్ధి అంటే శోభక్క వేసిన శిలాఫలకాల మీద పోస్టర్ చేసింది. దగ్గర శోభక్క శిలాఫలకాలన్నీ ఊలగొట్టారు. అంతే వాళ్ళు ఏ అభివృద్ధి అంతే. ఎవడన్నా మునగాడైతే నిజంగా నువ్వు మొగ్గనువి అయితే నువ్వు ధైర్యంగా చెప్పుకునే దమ్ము నీకుంటే, ఎస్ ఇది నేను చేసిన, ఇది నా శిలాఫలకం అని చెప్పుకునే దమ్ము బీఆర్ఎస్ పార్టీ లేదు. ఎందుకంటే ఏం చేయలేకపోతే లేదని చెప్పారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, యేదా రాజా తదపజ. కేసీఆర్ ఏం చేస్తుండో పొద్దునంక రాత్రంక ఏం చేస్తుండో ఇక్కడ ఎమ్మెల్యే కూడా గదే చేస్తాడు. అంతకంటే ఏం చేయడానికి గదే చేస్తాడు ఆయన. కేసీఆర్ స్ఫూర్తి కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఉన్న అందరూ ఫామ్ హౌస్ కట్టుకుంటారు. కేసీఆర్ పొద్దునంతా రాత్రంతా తాగుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పొద్దున అవుతూ రాత్రంతా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడతారు వాళ్ళు గది మాట్లాడతారు. కేసీఆర్ ఎట్లా మాట్లాడతారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు గదే అబద్ధాలు. కేసీఆర్ ఎట్లా తలకి అవుతారో వాళ్ళు కూడా ఎట్లా తలకి అవుతారు. మొత్తం కేసీఆర్ కుటుంబ ముఖవల్కి అన్ని కూడా వాళ్ళ ఫేస్ కూడా ఫీల్ చేస్తారట. ఇలా అద్దప్ప చేసింది ఏం లేదన్న. ఇవాళ మీరు గుర్తుంచుకోండి కదా, సరే ఒక సెక్షన్ మీడియా వాళ్ళు గెలుస్తారు, ఒక సెక్షన్ మీడియా వీళ్ళు గెలుస్తారు అన్న. దుబ్బాకల సభకి ఇట్నే చేస్తారన్న. దుబ్బాక ఎన్నికలప్పుడు ఏ దుబ్బాకల బీజేపీ ఎక్కడిది గెలుస్తుందా బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నారు దుబ్బాక ఎలక్షన్స్. మరి కాంగ్రెస్ డిపాయిట్ వచ్చిందా, డిపాయిట్ రాలే. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఏమంటే నేను వచ్చుడేందుకే దుబ్బాకకు, అక్కడ గెలిచేదే బీఆర్ఎస్. నేను వచ్చేం చేస్తా, మా కార్యకర్తలు చాలు, బీజేపీ జీరో, బీజేపీ డిపాజిట్ అన్నారు కేసీఆర్ రాష్ట్రంకి రాలే. ఎవరు గెలిచిరన్నాడా, ఎవరు గెలిచిరు ఇక్కడ ఎంతమంది కార్యకర్తలు పనిచేస్తామని చెప్పారు నుంచి పనిచేస్తామా లేదా, మనం అందరం పనిచేస్తాం దుబ్బాక గెలిచిందా లేదా. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి, ఏ బీజేపీ ఇంతకుముందు నాలుగైనా ఇప్పుడు రెండు గెలుస్తానన్నాడు ఆయన. ఇంకా వచ్చి కాంగ్రెస్ ఏ బీజేపీ అయినా ఇంకొకటి ఒక్కటి గెలుస్తామచ్చు, ఐదు గెలుస్తారు వచ్చు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమైందన్నాడా, ఏమైంది, నాలుగు సీట్లున్న భారతీయ జనతా పార్టీ 48 స్థానాల్లో గెలుస్తామన్నారు. దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు అన్నారు, బీజేపీ అన్నారు ప్రజలు. జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీ దమ్ము, బీఆర్ఎస్ పార్టీ దీక్కుంటే దమ్మున్న ధైర్యం ఉన్న పార్టీ ఏదని భావించారు, బీజేపీ అని భావించారు. హుజాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ధీటైన పార్టీ అని చెప్పి ఎవరు భావించారు, ప్రజలు. మనకు ఈటల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించారు, అవునా కాదా. మునుగోడు ఎన్నికల్లో కొద్ది అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు సర్పంచులు జడ్పీసీ తెలంగాణ మొత్తం వచ్చారు, ఒక్కొక్క పోలింగ్ బూత్ ఒక్కొక్క ఎమ్మెల్యే ఇన్ఛార్జ్. ఒకరు గుర్తుంచుకోరా, ఇప్పుడు మీరు అందరు పోలింగ్ బూత్ అధ్యక్షులు ఉన్నారు కదా, మీరందరూ బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యేతో సమానం, మీరంతా హీరోలు మీరందరూ కూడా. ఎందుకంటే మునుగోలులో ఒక్క పోలింగ్ బూత్ అధ్యక్షునికి పోటీగా ఒక ఎమ్మెల్యే పెట్టిన కేసీఆర్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్ము చూడరు అన్నట్టుంటది అన్నది. ఒక్క పోలింగ్ బూత్ బీజేపీ అధ్యక్షునికి పోటీగా ఒక్క ఎమ్మెల్యే పెడితే 10,200 గెలిచినారు బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ టీచర్స్ ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేరు, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేదు, గెలిచింది బీజేపీ అభ్యర్థి ఏవి రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచింది వాళ్ళు. మరి ఎవరు గెలుస్తున్నారు రెగ్యులర్ గా, ఎవరు గెలుస్తున్నాం ఇలా అన్ని సర్వేలప్పుడు హే బీజేపీ జీరో, బీజేపీ జీరో అని చెప్పినాయి పత్రికలు టీవీ ఛానల్ అన్ని కూడా, హే బీజేపీ ఎక్కడదే అని చెప్పన్నారు. మనం గెలిచమాకెలో లేదా, గెలిచమాకెలో లేదా. ఇప్పుడు తెలంగాణలో జరిగేది గదే, ఇప్పుడు తెలంగాణలో జరిగేది గదే గెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిందనుకో, నేను మళ్ళీ చెప్తున్నాను, బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ పార్టీ గెలిచినా మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు గ్యారంటీ. ఎందుకో చెప్తా మీకు, ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనుకో, బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనుకో, గెలిచిన ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, ఎవరు మీరు కేటీఆర్ అంటాడు, కేసీఆర్కి అనేది దమ్ము లేదు కేటీఆర్ అని చెప్పండి. ముఖ్యమంత్రి అని కేటీఆర్ ఇస్తారు, గ్యారంటీ ఇస్తారు ఇస్తారు, కేటీఆర్ అంటే గ్యారంటీ ఇస్తారు, లేకుంటే ఇంట్లో టీవీలు పుట్టుకొని వండుతున్నాయట. నిన్న కాక మొన్నలుండేది, నిన్న కాక మొన్నలుండేది, నీ అమ్మాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, పీకెళ్ళేది ఇప్పుడు ఇవాళ ఏడవేన బీ